ఇక్కడ చూడండి ఇదేంటంటే వేసనగలు అలాగే ముడి శనగలు పచ్చి బటాని ఉలవలు అలసందలు వీటన్నిటిని నేను తీసుకొని ఏం చేస్తానంటే నానబెట్టేసాను ఫస్ట్ ఒక 12 అవర్స్ మావుల నీళ్ళలో నానబెట్టి బాగా కడిగేసాను కడిగిన తర్వాత మళ్ళీ రాళ్ళు పేసి తగినంత రాళ్ళు పేసి ఒక 2-3 గంటల సేపు నానబెట్టాను ఇప్పుడు జస్ట్ ఇంకొకసారి దీని కడిగి వడగట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ వీటన్నిటిని నేను బాగా వడగట్టేసాను ఇంకా అలాగే ఈ గిన్నెలోనే పెట్టేసాను అన్నమాట ఇది నీళ్ళంతా కూడా వడగనిచ్చేసాను ఆలోప మనం ఏం చేద్దాం అంటే స్టవ్ పైన ఆయిల్ పెట్టేద్దాం స్టవ్ పైన ఆయిల్ పెట్టేసాను ఫ్రెండ్స్ ఇది బాగా హీట్ అవ్వాలి చాలా వేడిగా ఉన్నప్పుడే ఈ పప్పులు మనం దాంట్లో వేయాలన్నమాట ఆయిల్ బాగా హీట్ అయినా లేదో చెక్ చేద్దాం అని ఒక టేసాను ఫ్రెండ్స్ బట్ అంత హీట్ అయినట్లేదు మళ్ళీ ఇంకొక ట్రై చేద్దాం ఇప్పుడు చూడండి బాగా హీట్ అయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకోవాలి మీరు కావాలంటే చేతితో అయినా వేయచ్చు నేనైతే దీంతో వేస్తున్నాను చూడండి దీంతో జస్ట్ ఇలా మిక్స్ చేస్తూ కొంచెం పేలుతున్నాయి ఆయిల్ పైన పడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి చేసేటప్పుడు ఇది సెకండ్ వాయి వేసాను ఫస్ట్ వాయి ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలా వచ్చిందన్నమాట ఇవైతే ఇంకొంచెం వేగాలి ఫ్రెండ్స్ అందుకని మళ్ళీ వేస్తున్నాను కొంచెం కనకల్లాడాలి టేస్ట్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇలా అనుకుంటూ మిక్స్ చేస్తూ దీన్ని వేపండి ఇవి కొంచెం పేలుతాయి జాగ్రత్తగా ఉండండి ఇలా అనుకుంటూ మిక్స్ చేయండి ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా చూడండి సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది బయటికి తీయగానే వేడి మీదనే నేను దీంట్లో కారం పొడి వేసేసాను ఇలా ఒకసారి మిక్స్ చేస్తున్నాను అయితే భలే పేలుతున్నాయి ఇవి అస్సలు ఇంకోసారి చేయాలని కూడా నాకు అనిపించట్లేదు ఎందుకంటే ఆయిల్ కదా ఆయిల్తో మనం మాట్లాడగలుగుతాము ఇప్పుడు ఎగ్ బజ్జీ వేసేటప్పుడు పేలుతాయని విన్నాను కానీ ఇవి పేలుతాయని నాకు అస్సలు తెలియదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అసలు ఎందుకు పేలుతున్నాయో నాకు అర్థం కావట్లేదు మీకు తప్పకుండా చూపిస్తాను వేడి వేడి ఆయిల్ ఇది ఇలా పేలడం అనేది ఒక రకంగా అది కరెక్ట్ కాదు మ్యాక్సిమం ఈ రెసిపీ మీరు ట్రై చేయొద్దు పెద్దవాళ్ళంటే వాళ్ళు పెద్ద బాండ్లు కదా నేను చిన్న బాండలు తీసుకునేటప్పటికీ మరి ఏమైంది మరి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా మీకు చూపించాలని నేను పెట్టాలన్నమాట చూడండి పేలుతున్నాయి అసలు చూడండి ఎలా పేలుతున్నాయి అసలు సౌండ్కి డైసీ కూడా వచ్చి చూస్తుంది డైసీ ఏనా వచ్చు ఏమనుకోనొచ్చా వెళ్ళిపోయింది మొత్తానికి బేకరీలో దొరికేటువంటి మిక్చర్ లాగా చేసేసానమాట అయితే ఇది ప్రోటీన్ మిక్చర్ అన్ని రకాల ప్రోటీన్స్ని కలిపి నేను మిక్స్ చేసేసాను మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.